ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, దాంతోపాటు ఆధార్ సొసైటీ, ఏఈడబ్ల్యూఎస్సీ, దాంతోపాటు సంఘాలన్నీ కూడా కలిసి డిసెంబర్ 9 ఏదైతే ఆదివాసులకు ప్రపంచంలో కాకుండా భారతదేశంలో ఏ సమస్యల మీద ఆదివాసులు అన్యాయానికి గురవుతున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రధానమంత్రికి దృష్టికి తీసుకుపోవడానికి మేము ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము అనుకున్నది 50,000 అనుకున్నాం, కానీ ఈ రోజు రోజుకు ఎక్కడికక్కడ ట్రైన్లు దాంతోపాటు వెహికల్స్ విపరీతంగా వాళ్ళు కదలడానికి సిద్ధమైనారు. మా అంచనా దాటి 5-10 లక్షలు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ భారతదేశంలోనే ఆదివాసులది ఒక చరిత్రాత్మకమైన ఈ సభ జరగబోతోంది. కాబట్టి ఆదివాసులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. అదేవిధంగా ఇవాళ తెలంగాణనే కాకుండా మహారాష్ట్ర నుంచి కదిలి వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ కళావతి ఎమ్మెల్యే గారు కూడా మరి పార్టిసిపేట్ కావడం, వారికి కూడా మేము ప్రత్యేకంగా ఆదివాసీ సంఘాల తరపున ఉద్యాభివందనాలు. ముఖ్యంగా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్యాయం జరుగుతున్నది. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, దాంతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాల నాయకులతోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో రావడానికి ముందుకైనారు. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో అనేక అవాకలు చివాకలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ఒకవేళ ఆదివాసుల మీద ప్రేమ ఉంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు, సుప్రీంకోర్టు ఏదైతే మీకు నోటీసులు ఇవ్వడం జరిగిందో ఆ నోటీసులకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్ప స్వయం బాబురావు మీదనో లేకుంటే ఆదివాసీ సంఘాల మీద మీరు ఏదైతే మమ్ములను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారో అది మానుకోవాలా? లేని పక్షంలో రాబోయే రోజులలో మా ఆదివాసులు ఏం చేయాలో అది చేసి చూపెడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా టీఆర్ఎస్ నాయకులకు మీకు ఎవరికన్నా మా ఉద్యమం మీద కానీ మా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీ ఫామ్ హౌజ్లో ఉండే ముఖ్యమంత్రికి పోయి స్పష్టంగా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది, ఆ నోటీసుకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా తప్ప ఈ విధంగా స్వయం బాబురావును కేవలం ఆదివాసులను మోసం చేయడానికి ఆదివాసీ సంఘం పెట్టుకొని ఆదివాసులను మోసం చేస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని వాటిని నమ్మొద్దని కూడా ఆదివాసీ సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన ఆదివాసీ సోదరులలో కూడా అనేక మందిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చుకొని ఈ డిసెంబర్ 9 ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ సభను సక్సెస్ కాకుండా దాన్ని విఫలం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా గమనించి ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇలాంటి భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాదు, ఇది చివరి అవకాశం. కాబట్టి మన సమస్యలన్నీ కూడా ఇవాళకి మనం తెలంగాణ రాష్ట్రంలో గత డిసెంబర్ 9లో జరపడం జరిగింది భారీ బహిరంగ సభ. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో అందరూ ప్రజలందరికీ తెలిసింది అసలు నిజమైన ఎస్టీలు ఎవరు, కారు నిజమైన ఎస్టీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని పూర్తి అవగాహన జరిగింది. కాబట్టి ఈ డిసెంబర్ 9 రాబోయే ఆ జంతర్ మంతర్ మీటింగ్ వలన ప్రధానమంత్రితో పాటు ఐక్యరాజ్య సమితికి కూడా దృష్టికి పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆదివాసీ మేధావులకు, ఆదివాసీ ఉద్యోగులకు, ఆదివాసీ రైతులకు, ఆదివాసీ కార్మికులకు, కర్షకులకు, అందరికీ, నిరుద్యోగులకు, యువకులకు, యువతీయులకు, మహిళలకు అందరికీ కూడా అన్ని సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తూ భారీ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.